విశాఖ ఏజెన్సీతో పాటు ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టుల కదలికలు పెరగడం ఏపీ పోలీసులను కలవరపెడుతుంది. కొంతకాలంగా ఇక్కడ మావోయిస్టుల ప్రభావం తగ్గిందని అంచనా వేస్తున్న పోలీసులకు తాజా కదలికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఇక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పులో ఓ మావోయిస్టు చనిపోవడం, అగ్రనేతలు తప్పించుకోవడం, నేటి నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ప్రారంభం కానుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరగడంతో కొన్ని రోజులుగా భారీగా కూంపింగ్ సాగుతుంది. తనిఖీలు కూడా ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో మావోయిస్టులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3 వరకు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునిచ్చారు. వీటిని విజయవంతం చేసే పేరుతో మావోయిస్టులు దాడులకు దిగవచ్చునని, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయొచ్చనే సంకేతాలు ఉండడంతో పోలీసులు భారీగా జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా పాడేరు, చింతపల్లి, జీకే విద్య రహదారి వెంట ఉన్న కల్వర్టు వాహనాలను ఇతర జంక్షన్లలో బీడీ టీం, సీఆర్పీఎఫ్ బలగాలతో తనిఖీలు చేపడుతున్నారు.